ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీ అందరికీ నా వందనాలు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి జీవితంలో మూడు బార్లు జీవితంతో అసలు అభివృద్ధి చిగురింపు అనేది లేదా? ఈరోజు ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే చాలామంది జీవితాల్లో అయ్యా అభివృద్ధి లేదు, మాకు ఆశీర్వాదం లేదు అనేవాడు ఎంతోమంది ఉన్నారు. మా జీవితాలు మోడు భారీ ఉన్నాయి. కొంతమంది జీవితాల్లో మా పిల్లలకు పెళ్లి చేసాం కానీ వాళ్ళ జీవితంలో సంతోషం లేదయ్యా, అభివృద్ధి లేదు. అలాగే వివాహం చేసాం కానీ వారికి ఇంకా పిల్లలు కలగలేదనేవాడు కొంతమంది. కొంతమంది పిల్లల్ని కష్టపడి చదివించామయ్యా, కానీ వాళ్ళ జీవితంలో అభివృద్ధి ఆశీర్వాదం లేదు, ఏ ఉద్యోగాలు లేవు, నిరుద్యోగులుగా వాళ్ళు ఉంటున్నారు అనేవాడు కొంతమంది. కొంతమంది అయ్యా మాకు ముగ్గురు పిల్లలు, ముగ్గురు కూడా ఏ పని బాట లేకుండా తిరుగుతున్నారయ్యా, చాలా బాధగా ఉందని అంతే. ఇంకా కొంతమంది ఎందుకో మా జీవితాల్లో నాయన ఇదిగో ఒంటరి బ్రతుకులు అయిపోయాయి, మా జీవితంలో ఏ ఆశీర్వాదం లేదు అనేవాడు కూడా ఎంతోమంది ఉన్నారు. అటువంటి వేదనలో దుఃఖములో బాధపడుతున్న సహోదరి, తప్పకుండా ప్రభు నీతో మాట్లాడతాడు. ఈ వాక్యము వీక్షించండి. ఇదిగో ఈ వాక్యం వింటుండగానే పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఒక నూతన మలుపును తెప్పబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభుకే మహిమ కలుగునుగాక. ఈరోజు ఒక చక్కని అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటంటే చిగురించుట. ప్రభువుకు మహిమ కలుగునుగాక. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండం 17:7 మొదటి నుంచి చదువుదాం. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఇక్కడ చూసినట్లయితే యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలుతో మాట్లాడి ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలు తీసుకొని దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన. ప్రభు ఈ మాటల ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే దేవుడు మోషేతో మాట్లాడి మోషే ఏమంటున్నాడు, ఇశ్రాయేలులో ప్రధానుల యొద్ద 12 గోత్రాల నుండి 12 కర్రలు సేకరించి ఈ 12 కర్రలు తీసుకొని మరి ఎక్కడికంటే ప్రత్యక్ష గుడారములో దేవుని మందస్సుల దగ్గర పెట్టమన్నారు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అంటే దేవుని సన్నిధిలో ఈ 12 కర్రలు పెట్టమన్నాడు. ఈ 12 గోత్రాల నాయకులు కర్రలు తీసుకోమన్నాడు. అంటే ఒక్కొక్క గోత్రం నుండి ఒక్కొక్క కర్ర చొప్పున ఈ 12 గోత్రాలు తీసుకురా, తీసుకొచ్చి దేవుని సన్నిధిలో వాటిని పెట్టమన్నాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. అయితే ఇప్పుడు ఏం జరిగింది చదవండి అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక, లేవీకర్ర మీద అహరోను పేరు రాయవలెను, ఎలయనగా ఒక కర్ర ఉండవలెను, శాసనము ఎదుట వాటిని ఉంచవలెను, అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందును. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అంటే ఎవరిని ఈ యొక్క పరిచర్యకు నియమించాలో, ఎవరిని నేను ఏర్పాటు చేసుకోవాలో నేను నియమిస్తా. ఎవరి కర్ర చిగురిస్తుందో వారే యాజకత్వం జరిగించడానికి నేను ఏర్పాటు చేసుకుంటా. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క పరిచర్యకు పిలుపు అనేది ఒకటి ఉండాలన్నమాట. ప్రభుకే మహిమ. హల్లెలూయా. పరిచర్య చేయాలన్నా, సేవ చేయాలన్నా దేవుని మందిరంలో మనం దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు నీకు బయలుపరుస్తాడు. ప్రభుకే మహిమ కలుగును గాక. అయితే ఈ 12 గోత్రాల వారి కర్రలను ఎక్కడ తీసుకురమ్మన్నారు, ప్రత్యక్ష గుడారములో శాస్త్రములు ఎదుట వాటిని పెట్టమన్నారు. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. ఈ మందస్థం దగ్గర ఈ 10 కర్రలు తీసుకొచ్చేసి ఆ యొక్క మందస్థం ఉన్న పెట్టె దగ్గర 10 కర్రలు పెట్టమన్నారు దేవుని సన్నిధిలో. అయితే ఈ మోషేతో దేవుడు మాట్లాడిన తర్వాత మోషే దేవుడు చెప్పినట్టు చేశాడు. 10 కర్రలు తీసుకొచ్చారు. అహరోను కర్ర మాత్రం ఆ యొక్క లేవి గోత్రం అని రాయమన్నారు. ఈ యొక్క 12 కర్రలు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో అక్కడ రాత్రి ఆ మందస్థం దగ్గర ఉంచారు. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే చదవండి. ఇశ్రాయేలీలు సనుగులను కాబట్టి మోషే ఇశ్రాయేలీలతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితృ కుటుంబంలో
ఒక్కొక్క ప్రధానునికి ఒక కర చొప్పున ఒక్కొక్క కర చొప్పున 12 కర్రలు అతనికి ఇచ్చిరి ఇచ్చిరి అహరోను కర్రయు అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను ఉండెను మోషే మోషే వారి కర్రలను వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిలో ఉంచెను ఆ మరునాడు మోషే మోషే సాక్ష్యపు గుడారములోకి వెళ్ళి ఆ చూడగా చూడగా లేవి కుటుంబమైన ఆ అహరోను కర్ర చిగిర్చి ఉండెను దేవునికి మహిమ కలుగును గాక చూడండి ఇక్కడ లేవి కర్ర ఏమైందట వెళ్ళి చూడగా అది చిగిర్చింది చిగిరించి ఆ తర్వాత చిగిర్చి పూలు పూసి దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ హల్లెలూయా రాత్రికి రాత్రే ఈ లేవి కర్ర చిగిరించింది అంత మాత్రమే కాదు పూలు పూసింది కాయలు కూడా కాస్తాయి ప్రియ సహోదరుడా సహోదరుడా అంటే దేవుని ఏర్పాటు దేవుని చిత్తం దేవుని ప్రణాళిక ఈ లేవి గోత్రం మీద ఉన్నది ఆమేన్ హల్లెలూయా వాక్యం వింటున్నా ప్రియ సహోదరుడా సహోదరి ఈ రోజు నీ జీవితములో కూడా దేవుడు చిగురింపు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆమేన్ హల్లెలూయా మోడు వారి జీవితములు ఉన్నావా దుఃఖములో కుమిలిపోతున్నావా నలిగిపోతున్నావా ఇక నా బ్రతుకు వేసారిపోయింది అనుకుంటున్నావా దేవునికి పనికిరాదు అనుకుంటున్నావా సోదరుడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నాడు నీ జీవితాన్ని దేవుడు అద్భుత రీతిగా చిగురింప చేసి నేను ఫలభరితంగా చేయబోతున్నాడు ఆమేన్ హల్లెలూయా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు సోదరి సహోదరుడా ఇక నా బ్రతికేంటి ఇలాగైపోయింది అనుకుంటున్నావా లేదు లేదు మోడు వారిని జీవితాన్ని చిగురింపజేయగలిగిన సత్తా శక్తి సామర్థ్యత కలిగిన మన దేవుడు యొక్క సమయంలో ఉన్నాడు ఆమేన్ హల్లెలూయా చూడండి రాత్రికి రాత్రే అహరోను కర్ర ఏమైంది చిగురించింది దేవునికి మహిమ కలుగును గాక కారణం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఈ యొక్క గోత్రాన్ని దేవుడు లేవి గోత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక యాజకత్వం జరిగించడానికి దేవుడు వెళ్ళని ఎన్నుకున్నాడు అందుకే అసలు ఎండిపోయింది ఆ కర్ర ఎండిపోయిన కర్రకి ఎంత అద్భుతం అండి ప్రభువుకు మహిమ కలుగును గాక నేను విజయవాడలో ఒక చోటికి ఒక బండి మీద వెళ్తూ ఉన్నప్పుడు రోడ్డు ప్రక్కన ఒక చెట్టు ఉంది అది ఎన్నో సంవత్సరాల నుండి ఆ చెట్టు ఉన్నదన్నమాట అక్కడ అయితే అది ఏమైపోయిందంటే అది రాగి చెట్టు అంటారు కదా ఆ రాగి చెట్టు అది బాగా ఎండిపోయింది మాకు సహోదరుని ప్రార్థన చేయడానికి పిలిచారు అయ్యా మీరు మా ఇంటికి రావాలి ప్రార్థన చేయాలన్నప్పుడు సరే వెళితే చూస్తే అది బాగా చాలా పెద్దదిగా ఉంది ఆ చెట్టు ఎండిపోయింది ఏంటమ్మా ఈ చెట్టు ఇలా ఎండిపోయిందంటే అవంటుంది ఏంటో ఈ గరస్తులు ఎంతమంది ఈ యొక్క దాని చుట్టూ రాయిలా కట్టారు దాని మీద చాలామంది కూర్చుంటున్నారు ఒక అరుగులాగా ఉంది ఎప్పటి నుండో ఇది ఇప్పుడు కాదు అయ్య గారు కొన్ని సంవత్సరాల నుండి ఉంది అన్నారు నేను వెంటనే అన్నాను అయ్యయ్యో అయితే చెట్టు ఎండిపోయిందే ఎంతోమంది దీని యొక్క నీడలు కూర్చుంటున్నారు సేద తీర్చుకుంటారు ఎండలో కూడా నేను అక్కడ నిలబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ నజరేడిని యేసు నామములో ఈ చెట్టు చిగురించాలన్న ప్రభువుకు మహిమ కలుగునుగాక మరలా నెక్స్ట్ వారి గృహానికి వెళ్ళే టైంలో అద్భుతం పచ్చగా అంతా ఆ ఎండిపోయిన చెట్టుకి పచ్చని ఆకులు ఎంతో అందంగా చక్కగా కనబడ్డాయి ప్రభువుకు మహిమ నీ ఎంతనే దేవుని గణపరచ ఎంత అద్భుతం దేవా దేవ ఆశ్చర్య కార్యాలు చేస్తే దేవుడు అది ఎండిపోయిన చెట్టుకి చిగురింపు చేసేవంటే నువ్వు గొప్ప కార్యాలు అవును రాత్రికి రాత్రే అహరోను కర్ర చిగురించేలాగా చేసేవు కాబట్టి ఈరోజు మా జీవితాలు అంటే ఈ చెట్టు నాకు ఉదాహరణ చూపించాడు దేవుడు నాకు ఎలా చూపించాడంటే చూడు ఆ చెట్టు పట్ల నేను ఎలాంటి కార్యం చేశాను ఆ విధంగా నేను చేయగలను అని ప్రభునామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా అవును దేవుడు తలుసుకుంటే నీ పరిస్థితిని మార్చగలడు నీ స్థితిని మార్చగలడు హల్లెలూయా సోదరి సహోదరుడా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో ఉన్నాడు కనుక నీ స్థితి ఎండిపోయిన స్థితిలాగుందా కొంతమంది అంటున్నారు ఏంటయ్యా చేపల కంపు అంటే అది చేపల కంపంటే అది ఎంతో దుర్వాసన అనమాట ఆ వాసన చాలా నిస్వాసన వస్తుంది కదా అలా అయిపోయింది ఎండిపోయినట్టుంది మా పరిస్థితి చేపల కంపు కొడుతుంది అంటారు అంటే ఆర్థిక పరిస్థితి ఆ యొక్క ఇంట్లో ధనం లేకపోవటం వల్ల ఎక్కడికి వెళ్ళి ఏ పని సక్సెస్ అవ్వకపోవటం జీవితంలో ఏదో ఒకటి మోడు వారి పరిస్థితి అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు ఆ యొక్క ఎండిపోయిన కర్ర రాత్రికి రాత్రి చిగిరింపు చేసిన దేవుడు నీ పరిస్థితిని మార్చలేడా నీ జీవితాన్ని మార్చలేడా నీ బ్రతుకును మార్చలేడా నీ ఆర్థిక పరిస్థితిని మార్చలేడా నీ స్థితిని మార్చలేడా సమస్తము చేయటకు సమర్థుడు ఆమేన్ ప్రభునందు విశ్వాసంతో ఉండు అద్భుతాలు చూడగలుగుతా ఆమేన్ హల్లెలూయా చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో ప్రభునామానికి మహిమ కలుగును గాక 92 కీర్తన 15 వచనములో నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో గడుపుతావో దేవుని సన్నిధిలో ఉంటావో దేవుని సన్నిధిలో సహవాసం కలిగి ఉంటావో అద్భుతం జరుగుతుంది చదవండి అక్కడ ప్రభుకు మహిమ కలుగును గాక ఇంకా చిగురు పెట్టుదురు ప్రభునామానికి మహిమ ఎవరు 12 వచనం చదివితే మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది
నీతిమంతులు నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వేయుదురు లెబానోను పర్వత మీద దేవదార వృక్షముల వలె ఎదుగుదురు యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో ఆమేన్ హల్లెలూయా చూడండి దేవుని మందిరములో నాటబడిన వారై వర్ధిల్లుతారు ప్రభువుకి మహిమ అంటే దేవుని సన్నిధిలో ఎవరు గడుపుతారో వారు నీతిమంతులై ప్రభువుకి మహిమ కలుగును గాక అంత మాత్రమే కాదు ఏమవుతారంటే వీళ్ళు చిగురించేలాగా దేవుడు చేస్తారన్నాడు ప్రైజ్ ద లార్డ్ దేవుని సన్నిధిలోను గడుపుతున్నావా దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని పెడుతున్నావా అద్భుతంగా దేవుడు చిగురింప చేస్తాడు చూడండి అన్న జీవితం చూడండి అప్పుడు దాకా మూడు బారింది పిల్లలు కలగరు గొడ్రాలు 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 అని అందరూ రకరకాలుగా మాట్లాడారు అలాంటి టైంలో భర్తతో ఏడ్చింది భర్త దగ్గరికి వెళ్ళి నా పరిస్థితి ఏంటండి మాకు పిల్లలు కావాలి నాకు ఎట్లా మనకి పిల్లలు పుట్టరా అని ఏడుస్తుంటే ఎందుకన్న బాధపడతావు పది మంది పిల్లల కంటే నేను ఎక్కువైన వాడు కాదన్నాడు అయినా సరే ఆమెకు తృప్తి లేదు ఎలాగా బిడ్డ ఉండాలి నా కడుపును పుట్టిన బిడ్డ ఒక్కడైనా కావాలా దేవుడి సన్నిధిలోకి వెళ్ళింది మందిరంలోకి వెళ్ళింది కన్నీరు గార్చింది నాకు ఒక మగబిడ్డని అయ్యా హల్లెలూయా ఎంత అద్భుతం అండి నాకు ఒక మగబిడ్డ కావాలి మగ పిల్లవాడిని నాకు ఇవ్వండి అసలు పిల్లలు లేని టైంలో కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏడ్చింది నాకు మగ పిల్లవాడే కావాలి ప్రభువుకి మహిమ అద్భుతం అప్పుడు దాకా గొడ్రాలుగా నా జీవితాన్ని దేవుడు ఎంత చిగురింప చేశాడు చూడండి ఆ మొదటి బిడ్డను దేవుడికి ఇచ్చిన తర్వాత మరల ఐదుగురిని దేవుడు ఇచ్చాడు అద్భుత రీతిగా ఆమెను ఆశీర్వదించాడు ఫలభరితంగా చేస్తాడు ఈ రోజు నీ జీవితము కూడా దేవుని సన్నిధిలో గడిపితే ఆ విధంగా దేవుడు చిగురింపజేయడానికి సిద్ధంగా ఉన్నాడు వాక్యం వింటున్న సోదరి పరిశుద్ధాత్మ దేవునితోనే మాట్లాడుతున్నాడు గ్లోరీ టు గాడ్ దేవుని శక్తిని ఆవరించును గాక ఎవరైతే ఓ గర్భఫలము లేకుండా ఉన్నారు ఇప్పుడే నీ గర్భాన్ని దేవుడు తెరచును గాక ఆమేన్ హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రైజ్ ద లార్డ్ పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తున్నాడు వాక్యం వింటున్న సోదరి ఇదిగో ఇప్పుడే దేవుని శక్తిని తాకును గాక హల్లెలూయా కొన్ని సంవత్సరాల నుంచి కూడా సంతానము లేక నలిగిపోతూ మోడుబారిన జీవితంలో కృంగిపోతున్నా కుటుంబంలో ద్వేషిస్తున్నారు ఇరుగుపోరి వారు సూటిపోటు మాటలతో నిన్ను బాధపరుస్తున్నారు అయితే దేవుని శక్తి ఇప్పుడే నేను తాకును గాక దేవుని ప్రసన్నత నేను కమ్ముకొను గాక దేవుని మహిమ నేను కమ్ముకొను గాక ఇప్పుడే దేవుని నేను తాకుతున్నాడు గ్లోరీ టు గాడ్ హల్లెలూయా పరిశుద్ధాత్మ దేవుని నేను తాకును గాక ఆమేన్ విమలాని సహోదరితో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సమయంలో సహోదరి పరిశుద్ధాత్మ దేవుని నేను దర్శిస్తున్నాడు నీకున్న సమస్య దేవుడు ఎరిగిన వాడు కనుక అద్భుతంగా నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు ఆమేన్ హల్లెలూయా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఇప్పుడే నిన్ను తాకును గాక హల్లెలూయా చూడండి ప్రియ సహోదరుడా సహోదరి నీ జీవితములు ఇప్పుడు ఆయన చిగురింప చేయగలడు ప్రభువుకు మహిమ కలుగును గాక ఇంకా దేవుని వాక్యంలో చూసినట్లయితే మరి సామెతల గ్రంథంలో కూడా 11:28 నీవు నీతిమంతుడుగా నీతిమంతురాలుగా దేవుని సన్నిధిలో గడిపినప్పుడు ఏ విధంగా నీకు దేవుడు కార్యం చేయబోతున్నాడు చూడండి పాడైపోవును నీతిమంతులు చిగురాకు వలె ఆమేన్ చూడండి నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుతారు ఆ యొక్క అది ఎలాగైతే చిన్నగా చిగుర్చి చక్కగా లేత లేతగా ఆ విధంగా అలా ఉండదు ఒక ఆకులాగా అయిపోతుంది చిగుర్చి అలాగే నీ జీవితంలో ఆ విధంగా దేవుడు ఒక ఫలభరితంగా చేయగలడు వాక్యం వింటున్న సోదరి మరి దేవుని సన్నిధిలో నీతిమంతురాలుగా నీతిమంతుని గడుపుతున్నావా నీతిమంతులుగా ఉండటం అంటే ఏంటి క్రీస్తు రక్తంలో కడగబడి మార్పు చెంది ఆయన బిడ్డగా జీవించుటే మరి నీతిమంతులు ప్రైస్ ద లార్డ్ ఆయన రక్తం వల్ల ఆయన నీతిమంతులుగా మార్చగలడు ప్రభువుకి మహిమ కలుగును గాక చూడండి ఇంకా దేవుని వాక్యం మనం గమనించినట్లయితే మరి యోబు గ్రంథం 14:7 కూడా ఏమునుంది ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి ఈరోజు దేవుడు నీతోని మాట్లాడుతున్నాడు గనుక 14:7 అది తిరిగి దేవునికి మహిమ కలుగును గాక వృక్షము నరకబడిన అది తిరిగి చిగుర్చుననియో అని ప్రైజ్ ద లార్డ్ అంటే నీ జీవితంలో ఆటుపోటులు సమస్యలు బలహీనతలు వ్యాధులు అవమానాల చేత కృంగిపోతున్నావా యోబు జీవితం కూడా అనేక రకాలుగా సమస్యలు శోధనలు బలహీనతలు ఎంతోమంది రకరకాలుగా స్నేహితులు కూడా అవమానపరిచారు స్నేహితులు కూడా కొన్నిసార్లు నిందలేశారు కొంతమంది అంటారు యోబు నీ ఇంట్లో దరిద్రం ఉన్నది నీ ఇంట్లో ఇంక ఎలా ఉందంటే నీ చేతులు దేవుని వైపు చాపు యోబుని ఇంకా నువ్వే నీతిమంతులు అనుకుంటున్నావా లేకపోతే నువ్వే పరిశుద్ధులు అనుకుంటున్నావా యోబుని కూడా కొన్ని రకరకాల మాటలతో సూటిపోటు మాటలతో యోబుని వాళ్ళు గుచ్చినట్లుగా మాట్లాడారు
అవమానపరిచినట్లుగా మాట్లాడారు. నీవే పెద్ద నీతిమంతుడు అనుకుంటున్నావు, నీవే పరిశుద్ధుడు అనుకుంటున్నావు, చివరికి భారీ కూడా ఉంది. ఎందుకయ్యా? దేవుడా దేవుడు అన్న దేవుడు ఏం చేశాడు? దేవుడు వల్ల మనకి ఏం కలిగింది? బిడ్డ పోయారు, ఆస్తి పోయింది, చివరికి ఇలా అయిపోయాం కదా, ఇంకా ఎందుకు దేవుడు అన్నా కూడా. దేవునికి స్తోత్రం. ఆయన జీవితం మోడుబారినట్టు అయిపోయింది, నరకబడినట్టు అయిపోయింది, అవమాన పాలైపోయినట్టు అయింది. దేవుడు విడిచిపెట్టల, అంతకన్నా డబల్ ఆశీర్వాదాలతో రెండంతలుగా చిగురింపు చేసేలా దేవుడు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో ఉన్న సహోదరుడా, ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో కూడా ఆ విధముగా కొట్టుమిట్టాడుతూ నీవు కూడా బలహీనమైపోతున్నావా, నలిగిపోతున్నావా, అన్ని రకాలుగా ఆ వేసారిపోయావా, నష్టపోయావా, ప్రభువు నిన్ను లేవనెత్తబోతున్నాడు, చిగురింపజేస్తున్నాడు, మరలా నిన్ను అద్భుతంగా తిరిగి కట్టబోతున్నాడు నీ జీవితాన్ని. హల్లెలూయా. దేవుడి శక్తి నిన్ను కమ్ముకోబోతుంది. ఆమేన్. దేవునికి మహిమ కలుగుని గాక. ఎప్పుడంటే నువ్వు నీతిమంతుడిగా దేవుని సన్నిధిని గడిపినప్పుడు ఆయన అద్భుతంగా నీ జీవితాన్ని మళ్ళీ చిగురింపజేయటానికి ఆయన రెడీగా ఉన్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగుని గాక. యోగు మాత్రం స్ట్రాంగ్గా దేవుని కొరకు నిలబడ్డాడు. దేవుని సన్నిధిని గడపటం ఆపలేదు. కష్టం వచ్చినా దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. అయ్యా, బిడ్డలు చనిపోయినా నువ్వు ఇచ్చేవుని తీసుకున్నా, నీకు మహిమ కలుగుని గాక. దేవుని స్తుతించడం మొదలు పెడుతున్నాడు. కాబట్టి వాక్యం విన్న సోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆత్మపూర్ణతో దేవుని యొక్క సేవకులు ఇక్కడ మాట్లాడుచున్నారు. వాటిని రిసీవ్ చేసుకుండగా నువ్వు అద్భుతాలు చూడబోచున్నావు. ప్రభు నామానికి మహిమ కలుగుని గాక. ఇంకా చూడండి, యేసు ప్రభుని గురించి కూడా ఒక ప్రవక్త ఏమని ప్రవచించాడు. యిర్మీయా భక్తుడు యిర్మీయా గ్రంథంలో 23:5 వచనం చదువుదాం. ప్రభు నామానికి మహిమ కలుగుని గాక. యెహోవా ఇలాగా ఆజ్ఞాపించున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించదును, అతడు రాజై దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించదును, అతను రాజై పరిపాలన చేయను. ఇది మరి యిర్మీయా భక్తుడు ప్రవచించాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆ విధముగాని దేవుడు మరి దావీదును కొన్ని యోధాగోత్రముల నుండి దావీదును ఏర్పాటు చేసుకొని ఆ వంశములోండి యేసు ప్రభు నడిపించాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. భూలోకంలో ఒక మానవుడిగా వచ్చి ఆయన అనేక మందిని మార్చి ఆయన రాజ్యం స్థాపన చేసి అనేక మందికి మరి విడుదల కలగజేసి అనేక వ్యాధిగ్రస్తుల్ని స్వస్థపరిచాడు, అనేక దయ్యములు వెళ్ళగొట్టాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఇంకా ఏమంటున్నాడంటే యెహెజ్కేల్ గ్రంథం 16:7 వచ్చిన ఇక్కడ యెరూషలేముల గురించి కూడా మరి మాట్లాడుతున్నాడు ప్రవక్త. యెహెజ్కేల్ ప్రవక్త మాట్లాడుతూ మరి చూడండి అక్కడ ఏముంటుందని 16:7 వచ్చిన మరియు నేల నాటబడి చిగురు వృద్ధి అగినట్లు దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు చూడండి, యెరూషలేము గురించి దేవుడు ముందుగానే ప్రవచనాత్మకంగా నేను నిన్ను నాటాను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చిగురు వృద్ధి అగినట్లుగా నిన్ను వృద్ధిలోకి తీసుకొస్తా, నిన్ను అభివృద్ధిలోకి తీసుకొస్తా. ఈరోజు యెరూషలేమును చూడండి అండి, ఒక యాత్రాస్థలంగా ఎంత మంది ఆ ప్రాంతానికి ఎంత ధన్యత. మరి పరిశుద్ధుడు మహానుభావుడు నీతిమంతుడు యేసు ప్రభు ఆ స్థలములు జన్మించాడు గనుక అనేక మంది ఆ స్థలంలోకి ఇప్పటికీ అది హోలీ ల్యాండ్గా పవిత్ర స్థలంగా మార్చబడింది. కారణం ఏంటంటే పరిశుద్ధుడు పవిత్రుడు ఆ యొక్క ప్రాంతంలో జన్మించాడు గనుక, మానవుడిగా రక్త మాంసములతో భూలోకానికి ప్రభు అక్కడికి వచ్చిన్నాడు గనుక, మరి అనేక మంది ఈరోజు ఆ స్థలములు ఎంత అభివృద్ధి. అది చిన్న పట్టణమే, యెరూషలేము చూసినట్టు అది ఒక చిన్న దేశం, చిన్నదే అయినా సరే ఈరోజు అక్కడ మంచి టెక్నాలజీ ఉన్నది, అక్కడ ఆశీర్వాదం ఉన్నది, అక్కడ అభివృద్ధి ఉన్నది. ఎందుకంటే ప్రభు ఆ స్థలంలోకి దేవునికి మహిమ కలుగును గాక శరీర రీతిగా శరీరధారుడిగా మానవ రూపంలో అక్కడ వేతించున్నాడు గనుక. ఈరోజు ఆ స్థలము ఆ ప్రభు జన్మించిన స్థలాన్ని నేను చూడాలని అనేక మంది పరుగులెత్తుతున్నారు. నేను కూడా ఆ స్థలములకు 2 సార్లు వెళ్ళి రాగలిగాను. ప్రభుకి ఎంత మహిమ, కృతజ్ఞుడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. 2 సార్లు ఆ స్థలాన్ని నేను దర్శించాను. ప్రియ సహోదరుడా సహోదరి, అక్కడ ఎందుకు అంటున్నాడు మరి అది నేను దర్శించగా ఆ స్థలం ఎలా అవుతుంది? అభివృద్ధిలోకి వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మరి ఇశ్రాయేలు గురించి కూడా ఏమని చెప్తున్నారంటే, యెహెజ్కేలు గ్రంథం 36:8 వచనములో ఇశ్రాయేలు గురించి కూడా ఇక్కడ దేవుని ప్రవచనం ఏమని వచ్చింది ఇక్కడ. ద లార్డ్ హల్లెలూయా.
కొంతకాలము ఇశ్రాయేలు రాజ్యము వచ్చెదరు ఆ మీరు చిగురు పెట్టి వారి కొరకు మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలం ఫలించుదురు అదే ఆమేన్ హల్లెలూయా చిగురు పెట్టి ఫలము ఫలించెదరు ఇశ్రాయేలు జీవితములో ఎన్నో రకాలుగా శత్రులు దాడికి చల్లాచెదరైపోతే దేవుడు మాట్లాడాడు ప్రైస్ ది లార్డ్ మిమ్మల్ని నేను తిరిగి రప్పిస్తాను ఈ ప్రాంతానికి మరల మీరు చిగురు పెడతారు హల్లెలూయా మీరు ఫలవరితంగా ఉంటారు అవును ప్రియ సహోదరుడా సహోదరి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు నీ జీవితములో ఏది పోగొట్టుకున్నావు ఏది మోడుబారి జీవితం అవుతుంది అయ్యా అన్ని ధనమంతా పోయింది నా ఆస్తి పోయింది అప్పులు పాలయ్యాను కృంగిపోతున్నాను నిలువు నీడగొడలేదు ఉన్న ఇల్లు కూడా అమ్ముకున్నాను నేను బాధపడుతున్నావు కదా ప్రభు మాట్లాడుతున్నాడు మరలా దేవుడి రోజు నీ జీవితాన్ని కట్టబోతున్నాడు మరలా నీ పరిస్థితిని మార్చబోతున్నాడు నీ స్థితిని మార్చబోతున్నాడు నీ బ్రతుకును మార్చబోతున్నాడు ప్రియ సహోదరుడా సహోదరి ఆయన చిగురింపజేస్తే దేవుడు నీ పక్షాన ఉన్నాడు రాత్రికి రాత్రే అహరోను కర్ర చిగురించలేదా ప్రియ సహోదరి ప్రియ చెల్లి ప్రియ తమ్ముడా నువ్వు భయపడుతున్నావేలా నువ్వెందుకు దేవుడు నిన్ను సిగ్గుపరచాడు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు గనుక వాక్యం ద్వారా దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు ప్రభు నామానికే మహిమ కలుగునుగాక అద్భుత రీతిగా నీ స్థితిగతులను నీ పరిస్థితిని దేవుడు మార్చడానికి రెడీగా ఉన్నాడు హల్లెలూయా అవును ఏమంటున్నాడండి ఇక్కడ నిన్ను ఫలవరితంగా చేస్తాను ఆమేన్ హల్లెలూయా చూడండి రోమాపత్రికలో కూడా ఏమన్నా 15:12 వచనంలో దేవునికి మహిమ కలుగునుగాక చదవండి మరియు చెప్పుచున్నారు అనగా అన్య జనులు ఏలుటకు లేచివాడు వచ్చును ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అన్య జనులను ఏలుటకు ఏలే వ్యక్తి వస్తున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఎక్కడ యెషయా ప్రైజ్ ది లార్డ్ మరలా చదువు అన్నమాట మరియు ఇలాగ చెప్పుచున్నాడు వేరు చిగురును అనగా అన్ని జనులు ఏలుటకు ఆమేన్ హల్లెలూయా ప్రియ దేవుని బిడ్డలారా అవును ఈరోజు అన్ని జనులైన మనకు దేవుడు అంత ప్రాధాన్యత ఇచ్చాడు ఆ అన్య జనులైన మనకు రక్షణ దొరికింది ఆ ఒకప్పుడు అన్య జనులు ఉన్న మనకి ప్రభు ఈరోజు రక్షణ కల్పించాడు ఆయన నమ్ముకునే భాగ్యం ఆయన ఆశ్రయించే భాగ్యం దేవుడు మనకిచ్చాడు చూడండి యెషయా ముద్దు నుండి చిగురు వస్తుంది అన్నాడు దేవునికి స్తోత్రం కలుగుని గాక మరి ఆ విధంగానే దావీదు వంశాల నుండి వచ్చింది ఆ యెషయా ముద్దు నుండి చిగురు అనగా యేసు ప్రభు వంశాల నుండి వచ్చాడు కనుక దావీదు కుమారుడా క్రీస్తు అని అనేక మంది ఆయన గురించి సంబోధించారు యెషయా గ్రంథం 11:1 వచనములో ఏమనుంది యెషయా మొద్దు నుండి యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను వారి వేరు నుండి దేవునికి మహిమ కలుగును యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను అంటే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఎలా అయిపోయారు వాళ్ళు అశ్షూరుల చేతికి అప్పగించబడి మరి యూదులు ఆ యొక్క ఇశ్రాయేలు వాళ్ళు ఎలాగయ్యారంటే చల్లా చెదరుగా రెండు గోత్రాలుగా చీలిపోయి రకరకాల శత్రువులకు అప్పగించబడ్డప్పుడు వాళ్ళు దేవుని వాక్యం ఇక్కడ ప్రవచనం ప్రైస్తున్నాడు హల్లెలూయా యెషయా మొద్దు నుండి చిగురు పుట్టారు వారు కొన్ని సంవత్సరములు చెరలోకి వెళ్ళిపోయారు దేవునికి మహిమ కలుగునుగాక మరల యేసు ప్రభు ప్రియ దేవుని బిడ్డలారా మానవుడిగా ఈ భూలోకానికి వచ్చేస్తే అనేక మందిని చూడండి మరి అనేక మంది మోడుబారిన అలాగే బలహీనులను బలపరిచాడు అనేక కుటుంబాలు కట్టాడు అనేక మందికి విడుదల ఇచ్చాడు చనిపోయిన వారిని లేవనెత్తాడు ప్రభు నామానికి మహిమ కలుగునుగాక అందుకే ఈ వాక్యం ఏముందంటే యెషయా మొద్దు నుండి చిగురు పుట్టాను అవును ప్రియ సోదరుడా సహోదరి నీ జీవితంలో మరి ఏ విధంగా ఈరోజు నష్టపోయావు ఏ విధంగా బలహీనమైపోయావు ఏ విధంగా సమస్యలతో సతమతం అవుతున్నావు ఏంటి నా జీవితంలో అభివృద్ధి లేదు నా జీవితంలో ఆశీర్వాదం లేదు నా జీవితం ఫలవర్తంగా లేదనుకుంటున్నావా ఈరోజు ప్రభు పాదాలు పట్టుకో ప్రభు అద్భుత రీతిగా నీ బ్రతుకును మార్చగలడు నీ స్థితిని మార్చగలడు నీ పరిస్థితిని మార్చడానికైన సిద్ధంగా ఉన్నాడు ఎందుకనగా ఆయన చిగురింపజేసే శక్తి కలిగిన దేవుడు ప్రభువుకు మహిమ కలుగునుగాక వాక్యం విన్న ప్రియ సోదరి సహోదరుడా పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ సమయంలో ఇదిగో నువ్వు కన్నీటితో ఓ యొక్క టీవీ దగ్గర కూర్చున్న సోదరి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక నీ జీవితాన్ని కూడా ఫలపరితంగా చేస్తాడు చూడండి రాత్రికి రాత్రే మరి ఆ ప్రత్యక్ష గుడారములు దేవుని సన్నిధిలో ఉన్న ఆ 12 గోత్రికుల కర్రలు అనేక పెడితే అక్కడ లేవి గోత్రపు కర్ర దేవునికి స్తోత్రం ఆ కర్రకి నీరు పోయిలా లేకపోతే నాటలేదు లేకపోతే ఎరువేయలేదు ఏమేయలేదు కానీ అద్భుతం ప్రైజ్ ది లార్డ్ ఎండిపోయిన ఆ యొక్క కర్ర చిగురింపగలిగింది ప్రభు నామానికి మహిమ కలుగును గాక ఎండిపోయిన కర్రది కేవలం అది ఎండిపోయిన డ్రై స్టిక్ అండి అందులో దానికి ఏమాత్రం కూడా ఒకవేళ ఏరులు లేవు లేదు వేరులు నాటితే వచ్చింది అనుకోవడానికి వేరు లేదు నీరు పోయిలా ఇక ఏది ఎరువేయిలా ఏమి చేయకుండా మరి లోపల మట్టి తీస్తే నాటలా
ఎంత అద్భుతం, ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ యొక్క ఎండిపోయిన చెట్టు చిగురిస్తే నీ జీవితము పాడైపోయిందా? ఎండిపోయిన స్థితిలో ఉన్నదా? అప్పులు పాలైపోయావా? నలిగిపోయావా? ఇక డాక్టర్లు ఇక ఇది వల్ల కాదని చెప్పారా? ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నిన్ను బాగు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను లేవనెత్తగలడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సహోదరి లక్ష్మి, ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. సహోదరి, పరిశుద్ధాత్మ దేవుడు నీ స్థితిని మార్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ పరిస్థితిని అప్పుల్లో కూరుకుపోయి నష్టాలు ఊబిలు నలిగిపోతూ కోర్టు సమస్యలు తిరుగుతున్నావు కదా, ప్రభు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. నీ స్థితిని బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీ బ్రతుకును మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. గ్లోరీ టు గాడ్. పరిశుద్ధాత్మ దేవుని పాదాలు పట్టుకో. దేవుడు ఇప్పుడే నీ జీవితంలో ఒక క్రొత్త మలుపును తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని శక్తి కడున ఈ బిడ్డలను తాకును గాక ఇప్పుడు ఈ సమయంలో. ఆమేన్. పరిశుద్ధాత్మ సన్నిధి అనుభవించండి ఇప్పుడే. హల్లెలూయా. ఇప్పుడే దేవుని యొక్క శక్తి, ప్రసన్నత నిన్ను కమ్ముకోబోతుంది. ఆమేన్. హల్లెలూయా. మోడుబారిని జీవితాన్ని చిగురింపజేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు రెడీగా ఉన్నావా? ఆర్ యు రెడీ? ఇప్పుడు నువ్వు రెడీగా ఉంటే దేవుని శక్తి నిన్ను కమ్ముకోబోతుంది. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి సోదరి, సోదరుడా, ప్రభు సన్నిధిలో, దేవుని సన్నిధిలో గడపటం నేర్చుకో. దేవుని పాదాలు పట్టుకో. దేవుని సన్నిధిలో అడిగితే అద్భుతంగా దేవుడు ఆశ్చర్యం చేస్తాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడానికి స్తోత్రములు దేవా. దయగలిగిన మా దేవ, శక్తి కలిగిన దేవ, ఇదిగో అయా నీ సన్నిధిలో ఎవరైతే ప్రభువ మోకరిల్లిన ఆయన కళ్ళు మూసుకొని కన్నీరు విడుస్తున్నారు వారిని దృష్టించున్న దేవుడు అయ్యా, ఇప్పుడే నీ ప్రసన్నత బిడ్డలు కమ్ముకొనగా కనడుచున్నాయా, ఇప్పుడే నీ మహిమతో తాకమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మోడు వారిని స్థితిలో ఉన్నారయ్యా. ఓ వారి జీవితాలు చిగురింప చేయడు నాయన. ఓ దేవా, ఇప్పుడే వాళ్ళ పరిస్థితులు మార్చమని ప్రార్థన చేస్తున్నాను. వ్యాధిగ్రస్తులుగా ఉన్న వారిని ఏసు నామని శక్తితో తాకండి నాయన. ఓ మంచాల మీద ఉండి నాయన లేవనేని స్థితిలో అయ్యా పెనాల్సిస్ స్టోక్తో ఉన్న బిడ్డలు ఇప్పుడే నీ శక్తి కుమ్మరించబడును గాక. ఎముకలలోకి, నరములోకి, మూలుగులోకి నీ శక్తి దిగవచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రతి థైరాయిడ్ బాగవును గాక. ప్రతి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ విడుదల కలుగును గాక. ప్రతి విధమైన వ్యాధులు, క్యాన్సర్ గడ్డలు కరిగిపోవును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. దేవుని శక్తి ఇప్పుడు ఈ బిడ్డల మీద ఆవరించును గాక అని ప్రార్థిస్తున్నా. ఏసు నామమును బిడ్డలను తాకండి. ఏసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీ ముందు ఒక చక్కని సాక్ష్యం ఉన్నది, వినండి. ప్రైజ్ ది లార్డ్. సహోదరిని క్యాన్సర్ వ్యాధి నుంచి దేవుడు విడిపించారు. డాక్టర్లు చెప్పొచ్చు ఎన్నో స్టేజీలో ఉంది, ఇక ఇది వల్ల కాదని, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ బిడ్డను తాకి అద్భుతంగా బాగు చేశాడు. ఆమెను మళ్ళీ ఒక క్రొత్త మలుపులాగా, ఒక క్రొత్త చిగురులాగా ఆమె జీవిత ఆరోగ్యంగా దేవుడు నిలబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆమె స్వస్థత పొందుకుంది, క్యాన్సర్ని జయించింది, ప్రభు సన్నిధిని ఆరాధిస్తుంది. ప్రభువుకు మహిమ. అసలు ఆమె చూసినప్పుడు అనుకున్నా ఏంటి ఇలా అయిపోయింది, అయితే ఆమె జీవితాన్ని దేవుడు బాగు చేశాడు, ఆమె పరిస్థితిని బాగు చేశాడు, ఆమెను స్వస్థపరిచి మంచిగా ఇప్పుడు మనిషిగా నిలబెట్టి ప్రైజ్ ది లార్డ్ ప్రభు సన్నిధులు ఆరాధిస్తూ పరిచర్యలు పాల్గొనేలాగా దేవుడు చేస్తాడు. ఆమేన్. మరి నీ జీవితాన్ని ఎందుకు దేవుడు చేయడు? చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలకు తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్, పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థన మందిరం, లంబాడీపేట, విజయవాడ. ప్రభుకు మహిమ కలుగునుగాక. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీ సంతోషాన్ని మాకు కూడా తెలియపరచండి. అంతమాత్రమే కాదు, ఈ కార్యక్రమానికి చాలామంది మీ వంతుగా మీ విరాళాలు, కానుకలు పంపిస్తున్నారు. అందును బట్టి ప్రభువుకు మహిమ కలుగును గాక. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నీతో మాట్లాడితే నీవు కూడా నీ యొక్క సంతోషంగా ఈ కార్యక్రమానికి నీవు స్పాన్సర్ చేయొచ్చు. అంతమాత్రమే కాదు, ప్రభు నీ హృదయంలో ప్రేరేపించిన కొలది ఈ పరిచర్యకు సహకరించగలవు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. అంతమాత్రమే కాదు, యూట్యూబ్ ఛానల్లో కూడా చందోలు మోషే అంటే సబ్స్క్రైబ్ చేస్తే మా యొక్క కార్యక్రమాలు అన్నీ వస్తాయి, మా మెసేజ్ ఇంకా మీరు ఎక్కువగా వినొచ్చు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆమేన్. దేవుడి స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలు అండి. నా దేవజనకు వందనాలు. మరి నా చెప్పే సాక్ష్యం ఏంటంటే, నాకు కరోనా టైంలోని మరి నాకైతే కడుపు అంతుబ్రం వచ్చి హాస్పిటల్ వెళ్ళినప్పుడు దేవజను ప్రార్థన చేశారండి. హాస్పిటల్ కరోనాలో వెళ్ళేటప్పుడు అన్నారు కదా, నీ క్యాన్సర్ అటాటాక్ అయిందమ్మా,
అని అన్నారండి. నేను ఎంతో భయపడ్డా. మరి నా దేవుడు ప్రార్థన చేయగా నాతో పాటు ఎంతోమంది చనిపోయారు. గణ దేవుడు ఎంతగానో నా దేవుడు ప్రార్థన, నా సంఘం ప్రార్థన ఎంతగానో నన్ను ప్రాణం దేవుడిచ్చి కాపాడి రక్షించిన దేవా దేవుడికి ఎంతగానో నా వందనాలు చెల్లిస్తున్నాను. నాకు దేవుడు ఎంతగానో మరి ఆ మరణించి లేవనెత్తి సజ్జీలాగరంగా నన్ను ఉంచినందుకు నా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నా దేవుడు కూడా వందనాలు చెల్లిస్తున్నాను.